మోషేతో అన్నాడు, మోషే నేను నీకు తోడుగా ఉంటా, ఐ విల్ బీ విత్ యు మోసెస్, నేను నీకు తోడుగా ఉంటా. కానీ మోషే ఒక చిన్న తప్పు చేశాడు. ఒకసారి తన కొడుకు పుట్టినప్పుడు కొడుక్కి సర్కంసెషన్ చేయాలి, సున్నతి చేయాలి. సిఫోరా సున్నతి చేయనివ్వల. సేవకు వెళ్తున్నప్పుడు కొడుకును తీసుకుని ఆయన ఐగుప్తు దేశానికి వెళుతున్నప్పుడు ఒక చోట గుహ దగ్గర మోషేని దేవుడు చంపబోయాడు. ఏం చేయబోయాడు? కారణం ఏంటి? మోషే చేసిన తప్పు కాదు. సిఫోరా తన కొడుక్కి సర్కంసెషన్ చేయనివ్వలా. మోషే, నేను యెహోవా యందు విశ్వాసం, నేను హెబ్రియుణ్ణి, నేను ఈ విధంగా నా కొడుకు నేను చెయ్యాలి అని ఆమెను నోరు ముయించి చెయ్యాలి. కానీ మాట్లాడలేకపోయాడు, ఎందుకంటే మామగారు కట్నం ఇచ్చాడుగా. కానీ ఆమె వెంటనే అర్థం చేసుకుని తోడుగా ఉంటానని దేవుడు చెప్పినా మోషేని చంపబోయాడంట దేవుడు. వెంటనే ఒక రాయిని తీసుకొని ఆ పిల్లవాడికి సర్కంసెషన్ చేసి అతను ముందు పడవేసినప్పుడు యెహోవా అతని హస్తాన్ని ఆమె మీద నుంచి గమనించాలి. దేవుడు నీతో నాతో ఉండాలి అంటే ఏం కావాలి? మినిస్ట్రీకి వెళ్ళేటప్పుడు దేవుడు తోడుగా ఉండే పరిచర్యను చేయించేటప్పుడు అతనిలో ఉన్నటువంటి అపవిత్రతను దేవుడు పూర్తిగా తీసేస్తున్నాడు. ఆమేన్. ఆ తర్వాత దేవుడు తోడుగా ఉన్నాడు. ఏది కూడా మోషేకు, రాజు కావచ్చు, ప్రకృతి కావచ్చు, సముద్రాలు కావచ్చు, నదులు కావచ్చు, పంటలు కావచ్చు, మిడతలు కావచ్చు, చీకటి కావచ్చు, ఏది కూడా మోషే మాటకు ఎదురు నిలవలేక. ఈరోజు నేను మీతో ఒక మాట చెప్తున్నాను, ఆర్ యు ఫెయిత్ఫుల్? యు ఆర్ కమింగ్ టు చర్చ్, యు నో హోలీ గాడ్, పరిశుద్ధుడైన దేవుడు నీకు తెలుసు, ఆయన ఏమై ఉన్నాడో నీకు తెలుసు. మన ధర్మాల విషయంలో ఖచ్చితంగా మన ధర్మాన్ని చేయాలి. నీ ధర్మాన్ని నువ్వు చేయటం, నువ్వు నీతిగా ప్రవర్తించటం, నిజాన్నే మాట్లాడటం, అబద్ధాలు చెప్పకుండా ఉండటం, కీడు చేయకుండా ఉండటం, పొరుగు వాని మీద నింద మోపకుండా ఉండటం, చెడును అసహించుకోవడం, భక్తులను సన్మానించటం, నష్టము కలిగిన మాట తప్పకుండా ఉండటం, తన ధనాన్ని వడ్డీకి ఇవ్వకపోవడం. ఒకసారి ఒక సిస్టర్ వచ్చి, పాస్టర్ గారు, ఇది జీతంలో దశంభాగం, ఇదేం వడ్డీ వ్యాపారంలో దశంభాగం అని చేతికిచ్చింది. నేను దీనికోసం ప్రార్థన చేసి దీని చేతిలో పెట్టా, నేను ఈ వడ్డీ తీసుకోను, నువ్వు కూడా ఈ వడ్డీ వ్యాపారం. పాస్టర్ డూ యు నో హౌ మచ్ ఇట్ ఈస్? 15,000. 15,000 పాస్టర్. ఎంతైనా సరే ఆ పని నేను చేయకూడదు, నువ్వు కూడా చేయకూడదు. ఎవరైనా వడ్డీ వ్యాపారాలు చేస్తుంటే ఖచ్చితంగా ఆపే. వడ్డీ వ్యాపారం మంచిది కాదు. వడ్డీ ఇవ్వలేని రోజున నువ్వు వడ్డీ ఎవరికైతే ఇచ్చావో ఆడు రేపొద్దున నీ నడ్డి విరగొట్టే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు వడ్డీలు కట్టలేక వాళ్ళు కార్చే కన్నీళ్లు వడ్డీ తీసుకునే వాళ్ళకి తగులుతాయి. ఖచ్చితంగా వడ్డీ వ్యాపారం మనం, వాళ్ళ పిల్లలకు భోజనం పెట్టలేక, వాళ్ళ ఇంట్లో అవసరాలు తీర్చుకోలేక, నీ వడ్డీ కట్టలేక వాళ్ళు వేదన పడుతూ నీకు ఇచ్చేటువంటిది నీకు టాబ్లెట్లు కొనుక్కొని వేసుకోవటానికి తప్ప కడుపు నిండా కూడు తినటానికి నీకు పని చేయి. వడ్డీ వ్యాపారం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. నీ ద్రవ్యమును ఏం చేయకూడదు? లంచము పుచ్చుకొనకూడదు. లంచము ఎవరు ఈ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతారో నేను అంటాను, యూ విల్ బి రెస్పెక్టెడ్ బై గాడ్, యూ విల్ బి సర్వ్డ్ బై గాడ్. ప్రభు చేత నువ్వు సర్వ్ చేయబడతావు. నీ స్థితిగతులు దేవుడు మారుస్తాడు. ఏం చేస్తాడో తెలియదు. నిష్ప్రయోజకుడమైన నువ్వు ప్రయోజనకరంగా మారచ్చు. ఆమేన్. దేవుని సింహాసనం దగ్గర ఆయన కూర్చోడు, ఆయనే నీ దగ్గరికి వస్తాడు. నీ పరిస్థితులన్నిటినీ ఆజ్ఞాపించి ఆయన మారుస్తాడు. హల్లెలూయా.